ఎన్నికల్లో గెలిచే సత్తా లేక టీడీపీ అభ్యర్థులను బెదిరిస్తున్నారని నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్ ఆరోపించారు. నెల్లూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరు రూరల్లో గెలిచే దమ్ము లేక టీడీపీ అభ్యర్థులను బెదిరింపులకు గురి చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నెల్లూరు రూరల్ అధికార పార్టీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ అభ్యర్థులను కార్యకర్తలను బెదిరిస్తున్నారన్నారు. వైసీపీ బెదిరింపులకు బెదిరిపోయేది లేదని తాము కూడా అదే రీతిలో సమాధానమిస్తామని హెచ్చరించారు. వైసీపీ నేతల తీరు మారకుంటే వ్యక్తిగతంగా ఎంతవరకైనా తాము వెళ్లేందుకు సిద్దమేనన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు భూలక్ష్మి, ప్రధాన కార్యదర్శి కొమరి విజయ, పొత్తూరు శైలజ, ఖాజావలి, ఒట్టూరు సంపత్రాజు, ఖాజావలి సాబీర్ ఖాన్, జలదంకి సుధాకర్, రేవతి, మాతంగి కృష్ణ, ఆషిక్, రాజా యాదవ్, నవీన్, అవిదా సుల్తానా, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఫోన్ వచ్చింది, నేను చెప్తా ఉన్నాను, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి తమాషాలు తీసుకోవద్దు, ఇది వ్యక్తిగతంగా పోవాల్సి వస్తుంది ప్రతి ఒక్కరి పైన. ఎవరైనా కానీ మా యొక్క అభ్యర్థులకు ఫోన్ చేయడం కానీ బెదిరించడం కానీ చేస్తే దీని మూల్యము మామూలుగా ఉండదు చెప్తున్నా. నేను చాలా నెమ్మదిగా నిర్మలంగా ఉండే వ్యక్తిని, నేను వ్యక్తిగతం చేసుకోవద్దు ఎవరికని చెప్తున్నా. నేను మంచిది కాదు, మేము అందరూ పీస్ఫుల్ ఎలక్షన్ జరగాలని కోరుకునేవాళ్ళం. ఎన్నికల్లో మేము ఓడిపోతా ఉన్నా వాళ్ళకి కంగ్రాచులేషన్స్, చిరునవ్వుతో కంగ్రాచులేషన్స్ చెప్పే అంత మాకు ధైర్యం ఉంది, అంత సహనం ఉంది మాకు. మా సహనాన్ని వీక్నెస్ గా తీసుకోవద్దు ఎవరు, మంచిది కాదు. కొత్త ఒరవడిని సృష్టించొద్దు. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు కానీ ఇప్పుడు కానీ ఫోన్ వచ్చింది నాకు, ఆమంచల్లో ఎవరో రైస్ మిల్ ఆయన ఫోన్ చేశాడని. రైస్ మిల్ కాదు కదా, పుచ్చు పగిలిపోద్ది ఒకసారి చెప్తున్నా, పుచ్చు. ఎవరు చెప్తారు చెప్పుకోండి చూస్తాం, మీ అబ్బకి చెప్పుకోండి. నేను చెప్తున్నా, వ్యక్తిగతంగా చెప్తున్నా, ఎవరు చేసినా చెప్తున్నా, వ్యక్తిగతంగా మీరు ఇబ్బంది పడతారు. పోలీస్కి కలెక్టర్ కానీ చెప్తున్నా నేను ఇంకోసారి, ప్రతిపక్షాలు కావచ్చు, రాజకీయ పార్టీలకి ఎస్పీని కావచ్చు, డిఎస్పీ ఎవరైతే ఉన్నారో ఫోన్లు చేసి చెప్పండి, ఒకరికొకరు ఫోన్లు చేసుకోవద్దని చెప్పి, బెదిరించులు చేయొద్దని చెప్పండి. లేకపోతే మీకు కానీ పని చెప్పాల్సిన అవసరం వస్తుందని నేను చెప్తున్నా. మీకు సత్తా లేదు ఎన్నికలకు పోవడానికి, ప్రజల మనసు గెలుచుకోవడానికి మీకు సత్తా లేదు. ఎన్నికలు కావాలంటే వద్దని చెప్పి సుప్రీంకోర్టుకు పోయిన వాళ్ళు సిగ్గు లేకుండా మీరు ఈరోజు పేదవాళ్ళని బెదిరిస్తాం. ఇక్కడ ఒక ఊరుందండి దంతో లేని, అదేదో మనిషిలు ఉండే జీవులు ఉండే